వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుళ్ళో చేసే పులిహోర చేసి చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి. ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 2 అవర్స్ ముందు శనగలు నానబెట్టుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అన్నము వండి ఈ విధంగా కొద్దిగా గాలి కారబెట్టుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బెల్లం అన్నమాట. చింతపండు కూడా రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా అందులకు తాలింపులకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చ దంచేసుకోవాలి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగలు నానబెట్టుకున్న శనగలు ఈ విధంగా కలుపుకోవాలి. పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్, నేను 2 స్పూన్లు వేస్తున్నా, అన్నానికి తగినంత వేసుకోండి మీరు. కొద్దిగా పసుపు, ఇది సేమ్ గుళ్ళో పులిహోర లాగానే అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. తాలింపుల చింతపండు రసము చిక్కగా తీసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. బెల్లం వేసుకోవాలి ఇందులోనే. వేడివేడి అన్నంలోనే కొద్దిగా పసుపు, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇదంతా పసుపు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ రసంను, ఈ చింతపండు రసము మగ్గించుకుంటాం కదా, ఇది ఒక డబ్బాలా వేసి పెట్టుకుంటే కూడా ఒక 15 డేస్ వరకు కూడా ఉంటుంది. కొద్ది కొద్దిగా అన్నములో కలుపుకొని కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట డబ్బాలో. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు అట్లా కూడా చేసుకుంటారు. లేకపోతే ఫ్రెష్ది అప్పటిదప్పుడు చేసుకుని కూడా మనం అన్నంలో కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కలుపుకోవచ్చు. ఇది మగ్గింది. ఇప్పుడు చింతపండు రసము అన్నంలో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. గుళ్ళో పులిహోర టేస్టీగా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలంతా అన్నం మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్లేవర్కి. ఇది పులిహోర రెడీ అయింది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.